హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం రో లెవెల్ సెక్యూరిటీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక టేబుల్ డిజైన్ చేసుకుందాం. కంట్రీస్, ఫస్ట్ నేమ్, సేల్స్, సేల్స్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ డిస్కౌంట్స్. ఓకేనా? ఇలా మనం టేబుల్ ఎలాగంటే అలాగే మనం డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ రో లెవెల్ సెక్యూరిటీలో అంటే ఓన్లీ ఇండియా డాటా ఇండియాకే చూపించడం, ఇంగ్లాండ్ డాటా ఓన్లీ ఇంగ్లాండ్ డాటానే చూపించడం, ఆస్ట్రేలియా డాటా ఆస్ట్రేలియాకే చూపించడం, యుఎస్ఏ డాటా ఓన్లీ యుఎస్కి మనం చూపించడం కోసం మనం ఈ రో లెవెల్ సెక్యూరిటీ అనేది యూజ్ చేస్తారు. సో మనం ఈ రో లెవెల్ సెక్యూరిటీకి వెళ్ళాలంటే మెనూలో మోడల్ క్లిక్ చేయండి. మోడల్లో క్లిక్ చేసిన తర్వాత మనకి మేనేజ్ రోల్స్ అని ఉంటాయి. ఈ మేనేజ్ రోల్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి మేనేజ్ రోల్స్ అని ఉంటాయి. ఇక్కడ టేబుల్స్ ఉంటాయి, డాక్స్ ఫిల్టర్ టేబుల్ ఫిల్టర్ డాక్స్ ఎక్స్ప్రెషన్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం క్రియేట్ అని చెప్పేసి మనకు ఓన్లీ ఇండియా డాటానే కావాలి. సో ఇండియా అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ షీట్ వన్లోకి వెళ్ళండి. షీట్ వన్లో కూడా యాడ్ ఫిల్టర్ ఏంటిది, మనకు ఇండియా అంటే కంట్రీ కదా, కంట్రీలో మనకు కావాలి. ఇదేంటిదంటే ఇది ఒక కాలం నేమ్. ఈ కాలంలో మనకు ఏ వాల్యూ వరకు డేటా కావాలన్నది ఇక్కడ చూపించాలి. మనకు కావాల్సింది ఇండియా డేటా కదా. ఓకే, అయ్యండి అయ్యే ఇండియా. ఓకేనా? ఇప్పుడు సేవ్ కొట్టేయండి. సేవ్ కొట్టేసి నెక్స్ట్ మేనేజ్ రోల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇండియా సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నారనుకో, మీకు ఓన్లీ ఇండియా డేటా ఒకటే చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే మనం మనకు నచ్చిన నేమ్ ఇచ్చేసి కూడా, అంటే మనకు నచ్చిన నేమ్ ఇచ్చేసి కూడా వేరే డేటా అనేది షో చేయొచ్చు. అంటే ఇప్పుడు నా పేరు శ్రీకాంత్. ఓకేనా? ఇప్పుడు ఈ శ్రీకాంత్ అనే పేరు మీద నాకు యుఎస్ఏ డేటా కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఇండియాలోకి వెళ్ళి కంట్రీ కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ యుఎస్ఏ అని పెట్టేస్తాను. ఓకేనా? ఓకే అయిన తర్వాత నెక్స్ట్ మేనేజ్ రోల్కి వెళ్ళండి. వెళ్ళి శ్రీకాంత్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే అంటే మనకు యుఎస్ఏ డేటా కూడా వస్తుంది. అంటే మనం మన డేటా అనేది మనకు నచ్చిన నేమ్స్లో కూడా ఇవ్వచ్చు, అవసరం అనుకుంటే ఇండియానా ఇండియా పేరు మీద ఇవ్వచ్చు, వేరే పేరు మీద కావాలన్నా వేరే పేరు మీద ఇచ్చేసి కూడా డేటా అనేది సెక్యూర్లో ఉంచుకోవచ్చు. మనం రియల్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ రో లెవెల్ సెక్యూరిటీ గురించి మనం రిపోర్ట్ సర్వర్లో ఎలా షేర్ చేస్తారు, ఎవరెవరికి ఇండివిజువల్గా డేటా షేర్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అంటే మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.